హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. దేవుడు తేమానులో నుండి బయలుదేరుతున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. పారానులో నుండి వేంచేస్తా ఉన్నాడు. ఆయన మహిమ, ఆ మాట చూడండి, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది. ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. భూమి ఆయన ప్రభావంతో ఏం చేసింది? నిండింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది అని దైవజనుడు చేసిన ప్రార్థనకు ఒక చక్కని జవాబుగా మనం ఈ మాటను చూస్తున్నాం. ఆకాశమంతా దేవుని మహిమతో నింపబడింది, భూమి ఆయన ప్రభావంతో నింపబడింది. గమనించండి పిల్లరా, ప్రభావం లేని క్రైస్తవ జీవితం మృతమైన జీవితం. దేవుని మహిమ, ఆయన ప్రభావం మనలో లేకుండా కేవలం ఆచార సంబంధమైన క్రైస్తవులుగా, దేవుని శక్తిని ఆచరించని లేదా దేవుని శక్తిని ఆశ్రయించిన క్రైస్తవులుగా మనం ఉంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి ప్రభావంతో నింపబడింది అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన కృషి ఏంటంటే, లార్డ్ ఫిల్ మీ విత్ థై గ్లోరీ అండ్ విత్ థై మ్యాజెస్టీ. నీ శక్తితో, నీ ప్రభావంతో, నీ మహిమతో నన్ను నింపు ప్రభువ అని ప్రార్థన చేయాలి. దేవుని శక్తి, ప్రభావము అనే మాట కొన్ని సందర్భాల్లో శక్తి అనే మాట ఉపయోగించబడింది. ప్రభావం అనే మాటలో శక్తి అనే పదం. సో శక్తి లేని క్రైస్తవులుగా మనం ఉండడానికి ఏమీ లేదు. ఒక విన్నపం దేవుని సన్నిధిలో చేద్దాం, ప్రభువా మునుపటి కన్నా అధికమైన శక్తితో నింపు నాయన, ప్రభావంతో నింపు ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. భూమి దేవుని ప్రభావంతో నిండి ఉన్నది అని లేఖనం చెబుతున్నట్టుగా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయగలిగితే, యథార్థమైన మనసుతో దేవుని సన్నిధికి రాగలిగితే దేవుడు తన ప్రభావ మహిమలతో దేవుడు మనల్ని నింపుతాడు. వాస్తవానికి దేవుడు మనిషిని కలుగు చేసినప్పుడు మహిమ ప్రభావములతో కిరీటాన్ని ధరింపజేశాడని బైబిల్లో రాయబడింది. ఈ మహిమ మరియు ప్రభావం అనే రెండు మాటలు చాలాసార్లు జంట పదాలుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు మహిమతో చేశాడు, ప్రభావంతో చేశాడు. అందును బట్టే ఏదేను తోటలో ఆదాము హవ్వలు దేవుని మహిమతో వారు కప్పబడి దేవుని మహిమలో వారు నివసించారు. కానీ పాపం చేయడం ద్వారా, దేవుని మాటకు అవిధేయంకరంగా జీవించడం ద్వారా వారు పోగొట్టేసుకున్నది ఏంటంటే దేవుని మహిమను, ఆయన ప్రభావాన్ని పోగొట్టేసుకున్నారు. అందును బట్టే సమస్త సృష్టిని ఏలుబడి చేసే అధికారం కలిగిన వాళ్ళు సృష్టికి దాసులుగా మారిపోయారు. భయకంపితన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. తాము దిగంబరులు అని తెలుసుకుని చెట్టచాటును దాక్కోవడానికి వెళ్ళిపోయారు. మరి అంతవరకు వారికి ఎందుకు ఆ మాట తెలియలేదు అంటే వారు దేవుని మహిమతో నింపబడ్డారు, కప్పబడ్డారు. దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కానీ పాపం చేస్తున్న పని ఏంటి అంటే నీలోనున్న దేవుని మహిమను, ప్రభావాన్ని దూరం చేసేస్తూ ఉంది. ఎప్పుడెప్పుడైతే నువ్వు దేవునికి అవిధేయంగా ఆలోచన చేస్తున్నావో, దేవునికి అవిధేయంగా జీవిస్తున్నావో, నీ జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన పతనము నీ జీవితంలో ప్రారంభించబడుతూ ఉంది. ప్రభావాన్ని కోల్పోయారు. అందును బట్టే దాసులైపోయి భయంతో, కలవరంతో, ఆందోళనతో, భయంకంపితన వాతావరణంలో మనిషి బ్రతకడం ప్రారంభించాడు. నీ జీవితంలో నువ్వు ఎంత ప్రభావంతో నింపబడ్డావు? దేవుడు నీకు నాకు తన ప్రభావాన్ని, తన మహిమను ఇవ్వాలని ఆయన లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక రిక్తునిగా చేయబడి తను తను తగ్గించుకుని మన మధ్యకి వచ్చిన దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఆయన యేసు ప్రభు ఏమి ఇవ్వడానికి లోకానికి వచ్చారు? చాలామంది తెలియక అనుకుంటారు, ఆ ఏముందండో మతాన్ని స్థాపించడానికి వచ్చి ఉంటాడండి, లేకపోతే ఏదో ప్రయోజనాలు పొందడానికి మనుషులను తన వైపు ఆకర్షించుకున్నాడని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటి అంటే దేవుడి లోకానికి వచ్చింది మనం కోల్పోయిన మహిమ మరియు ప్రభావాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి. నీ జీవితంలో ఎన్నున్నప్పటికీ కూడా దేవుని మహిమ ప్రభావం కలిగి ఉండలేకపోతే నీ జీవితంలో నువ్వు ఏమీ సాధించినట్టే. లోక సంబంధ అనుభవాలు నీకు ఎన్నున్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప, ఆయన మహిమ ప్రభావం నీ మీద సమృద్ధిగా కురిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా
చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.